వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకుని ఒకసారి నెంబర్ వేసుకుని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత తిరుపతి ఓటర్ మహాశయులపైన ఉంది. తిరుపతి ప్రజల్లో వాళ్ళ చేతుల్లో ఒక వజ్రాయుధం ఉంది, అదే ఓటు ఆయుధం. ఈ ఆయుధం ద్వారా అనేక సమస్యలకి పరిష్కార మార్గం చూపించే పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరిని విద్యతో ఆలోచించమని మరొక్కసారి కోరుతున్నా. ఒకప్పుడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ చూసినా భారతదేశం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే ఆతృత, అదే మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కూడా భాగస్వాములు కావాలి, భాగస్వాములు అయితే ఇది విన్ విన్ సిచ్యువేషన్గా ఉంటుందని కొంతమంది తెలియజేస్తూ ఉంటే నేను జేసీబీని కాల్చి నిరసన తెలియజేస్తే ప్రభుత్వం సున్నితంగా ఆలోచించి ఇమ్మీడియట్గా వెళ్ళి నియంత్రణ చేసి మాకు ఉపయోగపడ్డారు. ఈరోజు 60-70 అడుగుల లోపు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. పొలాల్లో ఉండే నీళ్లు ఆ రివర్లోకి వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. అందరూ కూడా ఆవేదనగా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారుగా మారిపోతుంది. ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చాం, ఈరోజు మేము కాపాడుకోలేకపోతున్నాం. మా భూముల మధ్యలో రోడ్డు వేసి, బలవంతంగా రోడ్డు వేసి, దౌర్జన్యంగా రోడ్డు వేసి మీరు వేసారు ఏంటో అడిగితే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మేము మాట్లాడలేని స్థాయికి వచ్చామని వాళ్ళు చెప్తూ ఇక్కడ రామచంద్రారెడ్డి మనుషులు వాళ్ళ మన తిట్టలు పెట్టుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వచ్చి కూడా ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు. ఇంత అన్యాయం మా జీవితంలో ఎప్పుడు చూడలేదు, స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు కూడా మరి మేము అనుభవించలేదని అక్కడ ప్రజానీకం చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఆవేదన, ఎక్కడ చూసినా బాధ, ఎక్కడ చూసినా చెప్పలేన